गुड मॉर्निंग स्टूडेंट्स, फाइल बैकअप लोने सिक्स सेमेस्टर संबंधी टैली जीएसटी लो फोर्थ यूनिट लोने जीएसटीआर वन गुरिंच वन डिस्कशन चेस कुन्ना अलग रिटर्न्स या फॉर्म्स एवैते उन्नायि दानि गुरिंच मनं डिस्कशन अनेदि चेस कुन्ना अलग नेक्स्ट वन वच्चेसरिकि जीएसटीआर टू संबंध में डिस्कशन अनेदि डिस्कशन चेसुकुंदाम अयिते जीएसटीआर टू देनिकि संबंधिंचिंदंटे अंतर्गत सरफरा पन्नु चेल्लिंपुदारुडकु अंतर्गत सरफरा पन्नु चेल्लिंपुदारुडकु दाखलु चेयवलसिन विवरालु संबंधिंचिंदि जीएसटीआर टू देनिकि संबंधिंचिंदि GSTR 2 దేనికి సంబంధించిన అమ్మా అంతర్గత అంతర్గత సర్పరాల పన్ను చెల్లింపుదారులకు దారులకు పన్ను చెల్లింపుదారులకు పన్ను చెల్లింపుదారులకు అలాగే నెక్స్ట్ వన్ దారులకు దాఖలు చేయవలసిన వివరాలు सो जीएसटीआर संबंधी अंतर्गत सरफरा पन्नु चेल्लिंपुदारुलकु दाखलु चेयवलसिन विवरालकु संबंधी साधारण चूसुकुंटे गनुक अंतर्गत सरफरा पन्नु चेल्लिंपुदारुडु दाखलु चेयवलसिन विवरालु चूस्ते गनुक इतनु दाखलु चेयवलसिन समय नेक्स्ट मंत 10 నుంచి 15 తేదీ లోపు దాఖలు అనేది జీఎస్టీ రిటర్న్స్ అనేది జీఎస్టీ పోర్టల్ లో దాఖలు పెట్టుకోవచ్చు అయితే ఇది కూడా జీఎస్టీ 1 ఏ విధంగా అయితే మనము దాఖలు అనేది ఏ విధంగా అయితే మనము పెట్టుకోవాలో అలాగే జీఎస్టీ ఆర్ 2 లో కూడా సేమ్ ప్రాసెస్ లోనే దాఖలు అనేది అప్లై చేసుకోవచ్చు సో అది ఏ విధంగా ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా చెప్పుకున్నాం అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అనేది మనం చెప్పుకున్నాం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అనేది దాఖలు చేసుకోవచ్చని మనం చెప్పుకున్నాం అయితే ఆన్లైన్ ద్వారా చూస్తే గనుక ఓన్లీ జీఎస్టీ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్ మాత్రమే ఆన్లైన్ చూస్తే జీఎస్టీ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్ మాత్రమే ఇక్కడ జీఎస్టీ యాప్లోని దాఖలు అనేది చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ చూస్తాం గనుక ఆఫ్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఏ విధంగా అయితే గనుక ఏ విధంగా చూస్తే మనకి ఇన్వాయిస్ నంబర్స్ కానీ డేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఎక్సెల్ షీట్ ఎంఎస్ ఎక్సెల్ షీట్ లో మనము నమోదు చేసి దాన్ని జీఎస్టీ పోర్టల్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా మనం జీఎస్టీ రిటర్న్స్ అనేది దాఖలు అనేది చేసుకోవచ్చు అయితే మనం చూస్తే గనుక జీఎస్టీ రిటర్న్స్ అనేది దాఖలు చేయవలసిన వివరాలు చూస్తే గనుక దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి అవసరమైన వివరాలు అంటే అవసరమైన వివరాలు జీఎస్టీ నంబర్ అలాగే ఇన్వాయిస్ డేట్స్ కాకుండా మిగతాది చూస్తే గనుక ఫస్ట్ వన్ ఇన్వాయిస్ ధర ఫస్ట్ వన్ ఇన్వాయిస్ ధర అలాగే సెకండ్ వన్ సర్పరదారుల యొక్క ప్రదేశం
అలాగే థర్డ్ వన్, థర్డ్ వన్ చెల్లించిన పన్నులు చెల్లించిన పన్నులు అలాగే నెక్స్ట్ వన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అర్హత. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అర్హత ఇవన్నీ కూడా దేనికి సంబంధించి చూస్తే కనుక నమోదైన పన్ను చెల్లింపుదారుడికు యొక్క అంతర్గత సరఫరా అలాగే రివర్స్ ఛార్జ్ క్రింద నమోదు కాని వ్యక్తుల నుండి స్వీకరించిన సరఫరాకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన నమోదైన పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అంతర్గత సరఫరా వివరాలు అలాగే రివర్స్ ఛార్జ్ వివరాలు ఇవన్నీ కూడా నమోదు కాని వ్యక్తుల నుండి స్వీకరించిన సరఫరా వివరాలకు సంబంధించిన ఇవన్నీ కూడా జిఎస్టి నంబర్ కాకుండా అలాగే పేరు కాకుండా ఓకేనా. ఈ వివరాలు దేనికి సంబంధించి చూస్తే నమోదు అయిన పన్ను చెల్లింపుదారులకు పన్ను చెల్లింపుదారులకు యొక్క అంతర్గత సరఫరా అంతర్గత సరఫరా కామా రివర్స్ ఛార్జ్ క్రింద నమోదు కాని రివర్స్ ఛార్జ్ కింద నమోదు కాని వ్యక్తుల నుండి స్వీకరించిన స్వీకరించిన వివరాలు స్వీకరించిన వివరాలకు సంబంధించి వివరాలు ఓకేనా. నమోదైన పన్ను చెల్లింపుదారులకు యొక్క అంతర్గత సరఫరా రివర్స్ ఛార్జ్ క్రింద నమోదు కాని వ్యక్తుల నుండి స్వీకరించిన వివరాలు. సో ఇది చూస్తే కనుక ఈ జిఎస్టి నంబరు అలాగే పేరు కాకుండా మిగిలిన వివరాలన్నీ పొందపరచిన అవసరం అనేది ఉంటుంది. సో అవి ఏంటి చూస్తే కనుక ఇన్వాయిస్ ధరని పొందపరచిన అవసరం అనేది ఉంటుంది, అలాగే సరఫరాదారుల యొక్క ప్రదేశం, అలాగే చెల్లించిన పన్నులు, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క అర్హత ఇవన్నీ కూడా దీంట్లో పొందవలసిన అవసరం మనం ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మూలధన వస్తువులు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వివరాలు సారీ మూలధన వస్తువులు వస్తువులు మూలధన వస్తువులు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మూలధన వస్తువులు దీనికి సంబంధించి మనము అవసరమైన వివరాలు చూస్తే జిఎస్టి నంబర్ అలాగే పేరు కాకుండా చూస్తే కనుక దీనికి సంబంధించి ఫస్ట్ మనం వచ్చేసరికి ఎంట్రీ బిల్లు లేదా దిగుమతి నివేదిక దీనికి సంబంధించిన వివరాలు చూస్తే ఎంట్రీ బిల్లు లేదా దిగుమతి నివేదిక ఎంట్రీ బిల్లు లేదా దిగుమతి నివేదిక అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక ఐజిఎస్టి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఇంటిగ్రేట్
service tax and GST. Okay, next one, ITC. Input tax, credit. So, ఇవి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మోదన వస్తువు లేదా వస్తువులు. సో దానికి సంబంధించి వివరాలు చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎంట్రీ బిల్లు లేదా దిగుమతి నివేదిక. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అలాగే నెక్స్ట్ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన వివరాలు. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక భారతదేశం వెలుపల ఉన్న సరఫరాదారు నుండి పొందిన సేవలు. నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశము వెలుపల ఉన్న భారతదేశం వెలుపల ఉన్న సరఫరాదారుడి యొక్క సరఫరాదారు నుండి పొందిన సేవలు నుండి పొందిన సేవలు భారతదేశం వెలుపల ఉన్న సరఫరాదారు నుండి పొందిన సేవలు. దీనికి సంబంధించి వివరాలు చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్వాయిస్ వివరాలు, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఐజిఎస్టి. ఐజిఎస్టి ఫుల్ మీన్స్ ఏంటమ్మా? ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐటీసీ సారీ ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అలాగే అర్హత గల ఐటీసీ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఈ వివరాలు దేనికి సంబంధించి అంటే భారతదేశం వెలుపల ఉన్న సరఫరాదారు నుండి పొందిన సేవలు అన్ని కూడా. ఓకేనా? ఇన్వాయిస్ వివరాలు, ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాగే అర్హత గల ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అలాగే నెక్స్ట్ వన్ డెబిట్ క్రెడిట్ నోట్ వివరాలు. నెక్స్ట్ వన్ సరికి డెబిట్ క్రెడిట్ నోట్ వివరాలు. డెబిట్ క్రెడిట్ నోట్ వివరాలు ఇవి చూస్తే కనుక ఫస్ట్ ఉన్నసరికి నోట్ రకం డెబిట్ లేదా క్రెడిట్. నోట్ రకం డెబిట్ లేదా క్రెడిట్. అలాగే సెకండ్ వన్ అసలు జాబితా. అసలు జాబితా. అలాగే థర్డ్ వన్ విభిన్నమైన సేవలు. సో ఇవన్నీ కూడా డెబిట్ క్రెడిట్ నోట్ యొక్క వివరాలని మనం చెప్పుకోవచ్చు. విభిన్నమైన ఓకేనా? అలాగే పై పేర్కొన్న వివరాలు చూస్తే కనుక అవి సవర్ణ వివరాలు ఇవన్నీ కూడా. సో అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక కాంపోజిషన్ ఫండ్ చెల్లింపుదారు నుండి అంతర్గత సరఫరా వివరాలు, అలాగే
నివాసిత పన్ను తెల్లదారుల నుండి అంతర్గత సరఫరా వివరాలు, అలాగే నమోదు వ్యక్తుల నుండి అంతర్గత సరఫరా వివరాలు, జిఎస్టీ నుండి మినహాయించబడిన అంతర్గత సేవల వివరాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం వచ్చేసరికి దేనికి సంబంధించి కాంపోజిషన్ పన్ను చెల్లింపుదారుల నుండి కాంపోజిషన్ పన్ను చెల్లింపుదారుడు నుండి అంతర్గత సరఫరా వివరాలు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నివాసేతర పన్ను చెల్లింపుదారుల నుండి నివాసేతర పన్ను చెల్లింపుదారుడ నుండి అంతర్గత సరఫరా వివరాలు. అలాగే నెక్స్ట్ వన్ నమోదు కాని వ్యక్తుల నుండి వ్యక్తుల నుండి అంతర్గత సరఫరా వివరాలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జిఎస్టీ నుండి మినహాయింపబడిన అంతర్గత సరఫరా వివరాలు సో ఇవి ఫస్ట్ చూస్తే కనుక కాంపోజిషన్ పన్ను చెల్లింపుదారు నుండి అంతర్గత సరఫరా వివరాలు, సెకండ్ వన్ చూస్తే కనుక నివాసేతర పన్ను చెల్లింపుదారుల నుండి అంతర్గత సరఫరా వివరాలు, నెక్స్ట్ వన్ చూస్తే నమోదు కాని వ్యక్తుల నుండి అంతర్గత సరఫరా వివరాలు, అలాగే జిఎస్టీ నుండి వినాయించబడిన అంతర్గత సరఫరా వివరాలు. అలాగే హెచ్ఎస్ఎన్ కోడ్ ప్రకారం వివరాలు చూస్తే కనుక హెచ్ఎస్ఎన్ వివరాల ప్రకారం కోడ్స్ వివరాలు కోడ్ ప్రకారం వివరాలు చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి జమైనా ఐఎస్డి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జమైనా టీడీఎస్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జమైనా టీసీఎస్ సో ఇవి హెచ్ఎస్ఎన్ కోడ్ ప్రకారం వివరాలు దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జమైనా ఐఎస్డి చూస్తే కనుక దీనికి సంబంధించిన వివరాలు
ఫస్ట్ వన్ జమ అయిన ఏసీ వ్యవస్థ చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి జిఎస్టి ఇన్ యొక్క ఎస్డి జిఎస్టి ఇన్ యొక్క ఐఎస్డి అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్వాయిస్ వివరాలు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెచ్ఎస్ఎం అలాగే ఎస్సిఎల్ కోడ్ ఎస్సిఎల్ కోడ్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి ఐఎస్బి జమ ఇవి జమ అయిన ఐఎస్బి వివరాలు అలాగే నెక్స్ట్ వన్ జమ అయిన టీడీఎస్ వివరాలు చూస్తే కనుక దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జమ అయిన టీడీఎస్ వివరాలు చూస్తే ఫస్ట్ వన్ జిఎస్టి యొక్క యొక్క తగ్గింపు ధరలు తగ్గింపుదారుడు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వాయిస్ వివరాలు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి తగ్గింపుదారుడికి చెల్లించిన తేదీ తగ్గింపుదారుడకు చెల్లించిన తేదీ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీడీఎస్ పై తగ్గించిన విలువ టీడీఎస్ పై తగ్గించిన విలువ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీడీఎస్ బ్రేక్ ఆఫ్ యొక్క నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీడీఎస్ బ్రేక్ ఆఫ్ యొక్క ఎస్జిఎస్టి సిజిఎస్టి ఐజిఎస్టి ఇవి ఈ వివరాలను కూడా దేనికి సంబంధించి అంటే జమ అయిన టీడీఎస్ వివరాలకు సంబంధించి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జమ అయిన టీసీఎస్ జమ అయిన టీసీఎస్ వివరాలు అవి చూస్తే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జమ అయిన టీసీఎస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జమ అయిన టీసీఎస్ యొక్క వివరాలు చూస్తే కనుక దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జిఎస్టి యొక్క ఈ కామర్స్ నమోనా అంటే ఈ కామర్స్ నమోనా ద్వారా కేటాయించబడిన వ్యాపార ఐడి ఫస్ట్ వచ్చేసరికి ఈ కామర్స్ నమోనా ద్వారా కేటాయించబడిన వ్యాపార ఐడి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సరఫరా యొక్క స్థూల విలువ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పన్నుకు గురయ్యే విలువ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీసీఎస్ బ్రేక్ ఆఫ్ యొక్క ఐజిఎస్టి సిజిఎస్టి ఎస్సిఎస్టి
ఓకేనా సో ఈ విధంగా జిఎస్టిఆర్ 2 సంబంధించిన వివరాలు ఈ విధంగా అనేవి ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ ఆల్